ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించిన సందర్భంలో ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన స్థానిక ఆర్డీఓ గారు వైద్య అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామంలో ఉండబడే పెద్దలు పాటలకు అతీతంగా విచ్చేసిన మిగిలిన అభిమానులు పాత్రిక మిత్రులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను. 2004లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ రోజు వైద్యం బాగా ఖరీదైపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగు చేసుకున్నప్పటికీ ఇంకా వైద్యం అందలేకపోతా ఉంది. ఆ రోజు కార్పొరేట్ స్థాయిలో ఎక్కువ జిల్లా కేంద్రాల్లో కానీ రాష్ట్రంలో రాజధానిలో ఉండబడే ఆ యొక్క ఆసుపత్రుల్లో బాగు చేసుకునే అవకాశం ఆ రోజు ఉండబడే ప్రజలకి ఇబ్బంది జరుగుతూ ఉందనే నేపథ్యంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా 5 లక్షల రూపాయల పరిమితితో ఆ రోజు ఎన్నికల హామీలో చెప్పిన మరి నెరవేరుస్తూ 2004 నుంచి నేటి వరకు ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ఇబ్బందుల చేత ఆ యొక్క రోగులకి సరైన సదుపాయం అందలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరి 5 లక్షల రూపాయలు సరిపోతలేదు, 10 లక్షల రూపాయల వరకు పెంచి ఆర్థికంగా వారికి ఇబ్బంది కాకుండా ఆ యొక్క రోగికి వైద్యం అందించి మరి ఏ ఇబ్బంది లేకుండా అవకాశం కల్పించాలనే నేపథ్యంలో మళ్ళీ మొన్న 2003 ఎన్నికల సందర్భంలో మనందరికీ కూడా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పడం, మరి ప్రభుత్వాన్ని అందించండి, ఇంద్రమ పాలనలో 2004 నుంచి 14 వరకు ఏవైతే మనం ఎన్నికల సమయంలో చెప్పిన అమలు చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చిన పథకాలతో పాటు 6 పథకాలని పూర్తి స్థాయిలో గ్యారంటీగా అమలు చేస్తాం, ఈ పేద ప్రజలకి సంక్షేమం అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం, మీరందరూ కూడా రాష్ట్రంలో మరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి విశ్వాసంతో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఇంద్రమ పాలన అందించాలి, ఇంద్రమ పాలనలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాలంటే మళ్ళీ ఇంద్రమ పాలన వస్తే తప్ప మరి ఏదైతే సంక్షేమం అభివృద్ధి అందదనే సంకల్పంతో మరి మన పైన విశ్వాసంతో వారు సహకారం అందించారు. వారి సహకారంతో నేను శాసనసభ్యుని ఎన్నికల్లో అందరూ కూడా ఏదైతే పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఎన్నికల్లో విజయం చేకూర్చిన నేపథ్యంలో మన రాష్ట్రంలో ఇంద్రమ పాలన ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలిసినప్పటికీ గుర్తు చేస్తూ మరి మొదటి రోజే ఆ రోజు మనం చెప్పాం, మొదటి రోజే మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజుననే సంతకం పెట్టి అమలు చేస్తామన్న ఆ యొక్క హామీని ఆ రోజే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఏదైతే వైద్యం 10 లక్షల రూపాయలు అందించాలని సంతకం చేయడం, దీంతోపాటు మహిళలందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించే అందులో చెప్పిన హామీని కూడా ఆ రోజు సంతకం చెప్పిన పెట్టిందంట చెప్పి మీ అందరికీ తెలిసినప్పటికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క 10 లక్షల రూపాయల విలువ చేసే వైద్యం 126 రోగాలు ఈ బయమార్లకి
అంటే దాదాపు 99% ఈ యొక్క బీమార్లకి వైద్యం కార్పొరేట్ స్థాయిలో అందిస్తూ మన యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అవకాశం కల్పించి ఇబ్బంది కాకుండా ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 10 లక్షల వరకు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మీ అందరికి మరోసారి తెలియజేస్తా ఉన్నాం మరి ఈ 10 లక్షల రూపాయలు ఏదైతే 2,55,000 మంది సభ్యులకి ఈ రోజు కార్డ్స్ ఉన్నాయి 2,55,000 మందికి మనం గతంలో మన నియోజకవర్గంలో ఆరోగ్య భద్రత కార్డ్స్ మనం రాజు పథకం కింద అందించడం జరిగింది ఈరోజు కూడా మీరందరూ కూడా వర్తిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను ఆ యొక్క వైద్యం అందుతని చెప్పి మనం చేస్తా ఉన్నాం మరి ఏదైతే ఈ వైద్యం మన యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే బాగా విధంగా రోడ్డుకి 90% ఇక్కడే ఈ 5 సంవత్సరాల లోపు వైద్యం అందించి ఆదుకునే ఏర్పాటుకి ఈ యొక్క ఆసుపత్రి చైర్మన్ గా మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా అవకాశం కల్పిస్తారని చెప్పి మనవి చేస్తా ఉన్నాం మరి ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 85 లక్షల కుటుంబాలు 85 లక్షల కుటుంబాలు 4 కోట్ల యొక్క జనాభాలో 85 లక్షల కుటుంబాలకి యొక్క పథకం వర్తిస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా పాత్రికే మిత్రులకి తెలియజేస్తా ఉన్నాం వారికి ఇంత ముందు తెలిసినప్పటికీ గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా మన నియోజకవర్గంలో ఏదైతే ఉన్న ఈ ఒక వసతి ఇంకా మెరుక ముందుకు సాగిస్తే ప్రజలందరూ కూడా ఏదైతే సిబ్బంది సమన్వయంతో అధికారుల సహకారంతో మీ యొక్క గ్రామం ఉండబడే నియోజకవర్గం ఉండబడే పెద్దలందరూ సహకారంతో పూర్తి సంపూర్ణమైన ఆరోగ్య భద్రత ఈ యొక్క 10 లక్షల రూపాయల భద్రత ఆ యొక్క పథకాన్ని సంపూర్ణంగా అందిస్తూ 10 లక్షల రూపాయలకు ఎక్కువ ఎక్కడైనా అందిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చే ఆనవాయితీ మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎక్కడైతే 10 లక్షల రూపాయల వైద్యం అందకపోయి ఇబ్బంది జరుగుతున్న ఆ యొక్క పేషెంట్కి ఏదైతే ముఖ్యమంత్రి నిధి నుంచి ఆ యొక్క సహకారం కూడా అందించి ఆ యొక్క కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు ఈ యొక్క వైద్యాన్ని ఏదైతే పూర్తి స్థాయిలో పేదలకు అందించాలనే సంకల్పం ఆ రోజు చేసిన దాన్ని ఈరోజు మళ్ళీ అంతకంటే రెట్టింపుగా ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సంపూర్ణంగా మా యొక్క నియోజకవర్గ ప్రజలకి అందించే విధంగా మీరు సహకారం అందించండి మీ యొక్క అధికారులకి ఎక్కడైనా ఏదైతే పరిపాలనలో చేసే ఒక కార్యక్రమంలో ఏదైతే ప్రభుత్వం నుంచి ఇంకా మెరుక సహకారం అందాలి ఈ సహకారం అందితే ఇంకా మెరుక ఏదైతే వైద్యం చేసే అవకాశం ఉంది ఇది కొంత ఏదైతే తక్కువ ఉందని చెప్పి ఎక్కడైనా గుర్తించి గమనించి మరి నాకు చైర్మన్గా మీరు చెప్పినట్టయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో ఉండబడే అధికారులతో సంప్రదించి మీకు సహకారం అందించి సంపూర్ణమైన ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ఆ యొక్క కార్యక్రమంలో పూర్తిగా మీకు అండగా ఉంటాను ఈ ప్రజలకి ఈ యొక్క సహకారం చేసే దాంట్లో మీకు ఎప్పటికి ఎల్ల వేళలా మీకు సహకారం అందజేస్తానని చెప్పి అధికారులకు అందరూ కూడా మనవి చేస్తూ మరి ప్రజలందరూ కూడా ఏదైతే ఇబ్బంది ఎక్కడైనా జరిగినట్టయితే ఇక్కడ అధికారులకి చెప్పండి వెంటనే అధికారులు మా దృష్టికి తీసుకొని వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఆ యొక్క రోగికి ఇబ్బంది కాకుండా ఆ యొక్క వైద్యం అందించి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను తప్పకుండా మీ యొక్క ఏదైతే విశ్వాసాన్ని వంపు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ పాలన అందిస్తామని చెప్పిన
ఆయొక్క కార్యక్రమంలో ఇది పూర్తిగా మొదటిగా ఈ రోజు ప్రారంభించాం కాబట్టి మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పేదలందరికీ అర్హులైన వారికి ఈ పేద ప్రజల ఏదైతే ప్రభుత్వం ఈ పేద ప్రజల ఏదైతే ఈొక్క రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని పూర్తి స్థాయిలో అన్ని వర్గాల వారికి ఏ మాత్రం వివక్ష పక్షపాతం లేకుండా అందించి ఈ రోజు ప్రజల ఏదైతే ఆరోగ్యమే ధ్యేయంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామో ఇంద్ర మా పాలన పూర్తి స్థాయిలో సఫలీకృతం చేయడానికి నేను పూర్తిగా మీకు అండగా ఉండాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఏదైతే మరి ముఖ్యంగా మన యొక్క సిబ్బంది మన నియోజకవర్గంలో ఉండబడి మిగిలిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏదైతే జిల్లా అధికారి ఇక్కడ ఉండబడి ఏదైతే ఆసుపత్రుల్లో వారు ఎక్కడైతే ప్రొఫెషనల్గా చదువుకొని మరి అక్కడ సంఖ్య తక్కువని ఇబ్బంది జరుగుతూ ఉంది ఇక్కడ సంఖ్య ఎక్కువని వైద్యం అందక ఇబ్బంది కాకుండా వాళ్ళను కూడా ఏదైతే మన నియోజకవర్గ పరిధిలో ఉండబడే అధికారులందరినీ కూడా ఆ డాక్టర్లని నిపుణుల్ని ఇక్కడికి డిప్యూటేషన్ చేయించుకొని కార్యక్రమాన్ని 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన స్థానిక ఆర్డీఓ గారు వైద్య అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉండబడే పెద్దలు కార్యక్రమాన్ని 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన స్థానిక ఆర్డీఓ గారు వైద్య అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉండబడే పెద్దలు కార్యక్రమాన్ని 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన స్థానిక ఆర్డీఓ గారు వైద్య అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉండబడే పెద్దలు కార్యక్రమాన్ని 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన స్థానిక ఆర్డీఓ గారు వైద్య అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉండబడే పెద్దలు కార్యక్రమాన్ని 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన స్థానిక ఆర్డీఓ గారు వైద్య అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉండబడే పెద్దలు కార్యక్రమాన్ని 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన స్థానిక ఆర్డీఓ గారు వైద్య అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉండబడే పెద్దలు కార్యక్రమాన్ని 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన
స్థానిక ఆర్డీఓ గారు, వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు.